ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టైపింగ్ చేస్తూ మనీని ఎర్న్ చేయాలని అనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. ఇప్పుడిప్పుడే క్యాప్చా టైపింగ్ జాబ్స్ అయితే వచ్చాయి. క్యాప్చా అనేది మీ అందరు తెలిసే ఉంటుంది, కొన్ని క్యాప్చర్స్ అయితే ఉంటాయి టెక్స్ట్, అవి టైప్ చేసినందుకు మనకి మనీ అయితే వస్తుంది. ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ అయితే తీసుకొచ్చానండి. లాస్ట్ 10 ఇయర్స్ నుండి వీళ్ళు మార్కెట్లో అయితే ఉన్నారు. పర్ డే మీరు దీన్ని యూస్ చేసుకొని 200 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. మీకు మొబైల్ ఫోన్ ఉందా? అయితే వీడియోని ఒక్క లైక్ వేసుకోండి. ఇప్పుడే మీ మొబైల్లో ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ చేసి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి ఆ వెబ్సైట్, ఎలా రిజిస్టర్ అవ్వాలి, వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేయాలి, నేను మీకు అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక టైం వేస్ట్ వద్దండి, రండి టాపిక్కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అప్పుడే ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ శుభవార్త మీరు వినాల్సిందే. ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేది ఈ టైంలో బాగా ట్రెండ్ అవుతుంది. మీరు వినే ఉంటారు, ట్రై చేయాలని చెప్పి కూడా అయితే అనిపిస్తుంటుంది, కానీ మనీ ఎక్కడ పోతుందని చెప్పి మనకి భయం అయితే వస్తుంది. అండ్ సెకండ్గా అంత నాలెడ్జ్ అయితే ఉండదు. ఇక మీకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈరోజు మీకోసం ఒక యాప్ తీసుకొచ్చాను, దీని పేరు FNO. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, అది కూడా ఎటువంటి మనీని లాస్ అవ్వకుండా. నేనైతే చెక్ చేశాను, ఫ్రీగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని 24/7 మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, క్యాండిల్ స్టిక్ చార్ట్స్, టెక్నికల్ ఇండికేటర్స్ అని చెప్పి. మీరు ఏం చేస్తున్నారో ఇంకా డీటెయిల్గా మీకైతే అర్థమవుతుంది. నేనైతే వేరే యాప్స్ కూడా చెక్ చేశాను. నేను ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే దీంట్లో ఎటువంటి మెయింటెనెన్స్ ఫీ మనకైతే ఉండదండి. అండ్ కేవలం 10% ఆఫ్ బ్రోకరేజ్ మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా మన ట్రేడ్ అనేది ప్రాఫిట్తో ఎండ్ అయితే. మనకి నచ్చినంత రిస్క్ లిమిట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, దీని ద్వారా మనీని లాస్ కాకుండా ఉంటాము. ఇంకెందుకు ఆలస్యం? ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ కానుంటే డిస్క్రిప్షన్లో లింక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే క్యాప్చా టైపింగ్ జాబ్స్ అయితే తీసుకొచ్చాను. మీరు క్యాప్చర్స్ని టైప్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నాదైతే ఒకే ఒక చిన్న విన్నపం అండి, ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి, మీకు అంతా అప్పుడే అర్థమవుతుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది నేను మీకు 10 ఇయర్స్ పాత అని చెప్పాను, సారీ 14 ఇయర్స్ పాతది. ఇది 2007లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి మీరైతే వస్తారు. ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వీళ్ళు ఏంటంటే ఈ వెబ్సైట్ని యూస్ చేస్తూ మనీని అయితే ఎర్న్ చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు నేను కొంచెం కింద స్క్రాల్ చేస్తే రిజిస్టర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. ఇది మీకు కావాలంటే మీరు మొబైల్ ఫోన్లో నుండి మీరు టైప్ చేసుకోవచ్చు. మాకు ల్యాప్టాప్ ఉందంటే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే మీరు ఇంకా దాంతో ఈజీగా టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం మొదటిగా ఒక లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ని మనం అయితే సెలెక్టైజ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఏంటంటే ఒక యూజర్ నేమ్ అయితే సెలెక్టైజ్ చేశాను. దాని తర్వాత మన ఈమెయిల్ ఐడి మనం అయితే ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేనైతే నాకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కూడా అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, నేనైతే అంటే వీడియో కొంచెం లెంత్ అయినా ఎండ్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకోసం ఏంటంటే నేను ఏదైతే స్కిప్ కూడా చేయట్లేదు. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా ఒక లాగిన్ ఐడి లాగిన్ అవ్వడానికి అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి ఏంటంటే వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. అంటే మనకు సంబంధించిన ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ యువర్ న్యూ అకౌంట్ పాస్వర్డ్ అని చెప్తున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే మనకు సంబంధించిన పాస్వర్డ్ వాళ్ళైతే పంపిస్తారు, ఏదైతే మెయిల్ ఇందాక ఇచ్చామో ఆ మెయిల్. ఇక్కడ చూడండి, పైన మనకైతే మెయిల్ కూడా అయితే వచ్చింది, పైన మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పాస్వర్డ్ అయితే వచ్చేసింది మెయిల్కి. ఈ విధంగా అది కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఈ విధంగా సేవ్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మనకైతే ఒక క్యాప్చా అయితే ఉంది, దీని అయితే మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ విధంగా నేనైతే ఇప్పుడైతే ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి వీడైనా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అసలు వర్క్ అనేది ఎలా ఉంటుంది, ఎలా మనని విత్డ్రా చేసుకోవాలి, అవి నేను మీకు చెప్తాను. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉందండి. అంటే చాలా క్యాప్చర్స్ని టైప్ చేస్తే మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మొదటిగా క్యాప్చర్ టైప్ చేయాలంటే వర్క్ వాయా వెబ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటారండి, అంటే మనకు ఒక క్యాప్చర్ చూపించడానికి. మీరు ఏ వెబ్సైట్స్ కానీ ఏ యాప్స్ కానీ నేను ఇంతకుముందు తీసుకొచ్చినా అవి ఏంటంటే మనకి ఎక్కువ యాడ్స్ అయితే పెట్టేస్తారు. అంటే మనకి ఏంటంటే టైప్ చేయడానికి కొంచెం
డిఫికల్ట్ అయితే ఉంటుంది. ఇదైతే అలాగైతే ఉండదు. చూడండి నీట్గా మనకి ఈ విధంగా ఇదైతే ఇక్కడైతే పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు నేను డబ్ల్యూ మీద క్లిక్ చేసి ఏంటంటే సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ క్యాప్చ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 1000 క్యాప్చర్స్ని టైప్ చేసినందుకు ఎంత వస్తుందో మీరు అయితే నన్ను అయితే అడగచ్చు. పైన మీరు చెక్ చేసుకోవచ్చు అంటే కరెంట్ బిడ్ అని చెప్పి మనకు ఒకటి ఉంది కదా, $0.42 పర్ 1000 టాస్క్ అంటే. ఈ విధంగా ఇలాంటి ఒక 1000 కానీ ఎంటర్ చేస్తే మనకి ఒక 30 నుండి 40 రూపీస్ మధ్యలో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పైన మనకి టైం అయితే వెళ్ళిపోతుంది. ఆ టైం లోపల ఏంటంటే మనం అయితే ఇవి కరెక్ట్గా అయితే పెట్టాలి. ఈ విధంగా ఇప్పుడైతే నేనైతే ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఏంటంటే మనకి క్యాప్చర్స్ మనం టైప్ చేస్తుండాలి. మీకైతే అర్థమైంది కదా, ఈ విధంగా మీరైతే టైప్ చేయండి. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ పోతున్నాను. ఈ విధంగా ఏంటంటే మనం ఎంత టైప్ చేస్తామో అంత మనీ అయితే మనకైతే యాడ్ అయితే పోతుందండి. అండ్ కేవలం మాకు ఈ విధంగా మేము ల్యాప్టాప్లో కానీ ఇలా మొబైల్లో కానీ చేయాలనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. లేదు మాకు ఒక యాప్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలంటే డైరెక్ట్గా మీరు విండోస్ మీ దగ్గర మైక్రోసాఫ్ట్ విండో మీ దగ్గర విండోస్ కానుంటే ఇదైతే మీరు దీని మీద క్లిక్ చేయొచ్చు. లేక ఆండ్రాయిడ్ కానుంటే డైరెక్ట్గా ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఏంటంటే మీరు సింపుల్గా ఏంటంటే డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా యాప్ ఈజీగా మనకైతే ఉంటుంది. సో ఈ విధంగా వర్క్ అనేది ఇలాగైతే ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన మనం ఎలా విత్డ్రా చేయాలి, అసలు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ ట్రాక్ స్టాట్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీరు అసలు ఎన్ని క్యాప్చర్స్ని టైప్ చేశారు. ఇక్కడ చూడండి నేను క్యాప్చర్ టైప్ చేస్తే నాకు ఎంత మనీ అయితే వచ్చిందని చెప్తున్నారు. మీరైతే మాక్సిమం మీరు కరెక్ట్గా ఇవ్వాలండి. ఇదైతే చాలా జెన్యున్ వెబ్సైట్, మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మనకి మనీ అయితే వస్తుంది. అది కూడా ఇందా మనము 1000 క్యాప్చర్స్ని టైప్ చేస్తే 35 రూపీస్ అని చెప్పాం కదా. అదేంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగైతే ఉంటుంది. కొన్నిసార్లు 70 రూపీస్ 100 రూపీస్ వరకు కూడా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మొదటిగా వర్క్ మనకైతే ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే సెటింగ్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పి కనపడుతుంది కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన నేము మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఏంటంటే మనం అయితే సేవ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడే అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అకౌంట్లో ఏంటంటే మెయిన్గా మీరు ఒక పిన్ అని సెటప్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఒక పిన్ అయితే సెటప్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి చాలా బేసిక్గా ఒక పిన్ అయితే ఇచ్చాను. ఈ పిన్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు మనీని విత్డ్రా చేయాలనుకుంటే అప్పుడు ఈ పిన్ వీలైతే అడతారు. సో ఈ విధంగా కోడ్ మనకైతే మెయిల్కి పంపించారని చెప్పారు. ఇప్పుడైతే ఒక మెయిల్ అయితే మనకైతే వస్తుంది, అది ఆ కోడ్ అనేది ఇక్కడైతే మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది ఇచ్చే ఏంటంటే నేను కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాను. దీని ద్వారా ఒక పిన్ అనేది నేనైతే సెటప్ అయితే చేసేసుకున్నట్టు అప్పుడు అంటే మనీని విత్డ్రా చేయడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి మెనూ కనిపిస్తుంది కదా, మెనూ మీద క్లిక్ చేస్తే ఫైనాన్స్ అనేది అయితే ఉందో అక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుండి చూడండి ఇన్స్టాల్ పిన్ అంటున్నారు. మొదటిగా మీరు పిన్ చేసుకుంటేనే ఏంటంటే అప్పుడు మీకైతే ఇదైతే వస్తుంది అంటే మనం మనీని విత్డ్రా చేయొచ్చు. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే రీసెంట్గా ఒక్కొక్కరు ఎంతెంత మనీని విత్డ్రా చేశారో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకేంటంటే చాలామంది దీంట్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారండి. అండ్ పైన ఇక్కడ బ్యాలెన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద నేనైతే క్లిక్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే మినిమం మీరు $0.5 లేదా $1 వస్తే కానీ మీరైతే విత్డ్రా అయితే చేయలేరు. ఈ విధంగా అడ్వాన్స్డ్ క్యాష్లో అయితే $1 అయితే కావాలని చెప్తున్నారు. అది కూడా 2 మినిట్స్ లోపల మీకైతే వస్తుందని చెప్తున్నారు. ఎవరికైతే మాకు బ్యాంక్ అకౌంట్ కావాలి అనుకుంటే మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు $50 వరకు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇది అయితే 2 డేస్లో పడుతుంది. మాకు ఇన్స్టెంట్గా కావాలి, ఒక 2 నిమిషాలు ఇలా కావాలనుకుంటే ఇక్కడ చూడండి మీకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అడ్వాన్స్ క్యాష్ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉందండి. ఈ విధంగా దీనిలోకి వెళ్ళిన దాని తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడితో ఏంటంటే సైన్ అప్ నౌ మీద క్లిక్ చేసి సింపుల్గా ఒక అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు మనకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా అయితే అడతారు. ఇలా మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకుంటాము. అండ్ ఈ అడ్వాన్స్ క్యాష్ ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పుడు ఒక పేటిఎం వాలెట్ ఎలాగుందో అలా మీకు ఇదైతే హెల్ప్ అవుతుంది. అండ్ దాని నుండి ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ అయితే పంపించుకోవచ్చు. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, సింపుల్గా అదైతే రిజిస్టర్ అవుతాము. అండ్ అకౌంట్ వచ్చిన మనం ఏంటంటే దీనికి ఈ వాలెట్కి అయితే పంపించుకుంటాము. అండ్ దీనికి సంబంధించిన వాలెట్ అడ్రస్ అదేమి ఉండదు, మన మెయిల్ ఐడియే. సో ఈ విధంగా ఏంటంటే మీరు క్యాప్చర్స్ని టైప్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఏదైతే జెన్యున్ వే, మీరు ఈ వీడియోని ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమంది షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్. అండ్ మర్చిపోయాను, ట్రేడింగ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ కానీ ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. డోంట్